గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ వర్ల్పూల్ ఎల్ఐసి సంయుక్తంగా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, ఇలాంటి ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ ఒక 140 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఎస్ఎన్పి 500 ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే నాస్డాక్ 0.2% పెరిగింది. మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ అక్కడ నష్టాలతో ముగిశాయి. ఇతర గ్లోబల్ క్యూస్ కనుక మనం గమనిస్తే క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి. $81కి వచ్చింది ఇప్పుడు బ్రెంట్ క్రూడ్. ప్రధాన కారణం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ యుద్ధానికి సంబంధించినటువంటి ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఆ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటాయి బహుశా రాబోయే రోజుల్లో. అదొక గ్లోబల్ నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం ఈక్విటీ మార్కెట్ సంబంధించి తీసుకోవాలి. మన మార్కెట్స్ నిన్న లో నుంచి హైకి వెళ్ళాయి, కానీ అక్కడ నిలదొక్కలేకపోయాయి, ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ సుమారుగా ఒక 30-40 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇంట్రాడే హై నుంచి నిఫ్టీ 125 పాయింట్లు కోల్పోయింది. సో ఇది నిన్నటి తీరు. మిడ్ క్యాప్ స్పేస్లో చాలా పెద్ద మూవ్స్ చూసాం, మాట్లాడుకుందాం వాటి గురించి. ఈలోగా మనకు రెండు ప్రధానమైన వార్తలు ఇవాళ పేపర్స్లో కనిపిస్తున్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్ డేటా, జూలై రిటైల్ ఇన్ఫ్లేషన్ 5-year లోకి వచ్చేసింది. ఇది 3.5%. ఎందుకంటే టొమాటోల రేట్ తగ్గింది, వెజిటబుల్స్ ప్రైసెస్ తగ్గాయి, దాంతో మనకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఉదాహరణకి వెజిటబుల్స్ 23rd జూలై 37 ఉన్న ఇన్ఫ్లేషన్ కాస్త 37% ఉన్న ఇన్ఫ్లేషన్ కాస్త 24th జూలై అంటే లాస్ట్ ఇయర్ జూలై 37% ఉండింది. ఈ ఇయర్ జూలైలో 6.83%కి వచ్చేసింది. కాబట్టి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ డేటా మనకు బాగా తగ్గి కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ 7.44 చూసాం, లాస్ట్ మంత్ 5.08 చూసాం, ఇప్పుడు 3.54కి వచ్చేసింది జూలైలో. కాబట్టి ఒక ఆర్బీఐ టార్గెట్ ఏంటి, 4% ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి 4% కానీ, అంతకంటే తక్కువకే వచ్చింది. అంతమాత్రానికి మనం ఏదో సమర్పడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా నెగిటివ్స్ ఉంటున్నాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అలాగే మాన్సూన్ బాగుంది కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ బహుశా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. బట్ ఇతర ఇన్ఫ్లేషన్ డేటాని మనం రాబోయే నెలలో మనం కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కూడా బహుశా డిసెంబర్లోనే ఉంటుందని ఇప్పుడు అందరూ ఊహిస్తున్నారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటాకి పెద్దగా ప్రాధాన్యం ఏం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని మైక్రో ఇష్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి నిన్న సెబీ చీఫ్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు, వాటికి మార్కెట్ స్పందించిన విధానం. పెద్దగా అంతగా సీరియస్గా తీసుకోలేదు మార్కెట్ దాన్ని. ఇన్ఫ్యాక్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా మనకు లోవర్ లెవెల్స్ నుంచి అదానీ పవర్ 12% పెరగడం చూసాం. మొదటగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి అదానీ గ్రూప్ షేర్స్ ఓపెనింగ్లో. టోటల్ గ్యాస్ 11% రికవర్ అయింది. అదానీ గ్రీన్ 8%, అదానీ ఎనర్జీ 5%. ఇలా మనకు అదానీ గ్రూప్ స్టాక్స్లో బిహేవియర్ అనేది కనిపించింది. సో ఒక నిఫ్టీకి సంబంధించి మాత్రం ఒక రేంజ్ బౌండ్ ట్రేడే ఇక్కడ మనకు కనిపిస్తోంది. బిట్వీన్ ప్రాబ్లీ 24,000 to 24,450. రెసిస్టెన్స్ మనకు 20-day మూవింగ్ యావరేజ్ 24,536 దగ్గర కనిపిస్తోంది. సపోర్ట్స్ వచ్చేసి ఇప్పుడే మనం అంటున్నట్లుగా 24,000 సమీపంలో సపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్నే మనం, ఎందుకంటే ఎక్కువగా రిజల్ట్స్, ఎందుకంటే మనం ఎలక్షన్స్, బడ్జెట్, హిండెన్బర్గ్ అన్నీ దాదాపుగా పెద్ద ఈవెంట్స్ అన్నీ జరగాల్సినవి జరిగిపోయాయి. ఇంకా ఎర్నింగ్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయి. రేపు ఏదైనా మనం ఇప్పుడే అంటున్నట్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏదైనా వస్తే చెప్పలేం, కానీ అదర్వైజ్ గ్లోబల్ క్యూస్ ప్రస్తుతానికి స్టేబుల్గా కనిపిస్తున్నాయి. కానీ ఎర్నింగ్స్లో ఎక్కువ పాజిటివ్ ఎర్నింగ్సే వచ్చాయి, నెగిటివ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. నిన్న ఐఆర్ఎఫ్సి రిజల్ట్స్ చూసాం, Q1 రిజల్ట్స్ సబ్జ్యూడ్గా వచ్చాయి, ఫ్లాట్గా వచ్చాయి. మరొక ప్రధానమైన అంశం ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్, అలాగే ఎంఎస్సిఐ స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఈ రెండింటిలోనూ కూడా భారీగా మార్పులు చేస్తున్నారు. ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్లో ఇప్పుడు 7 స్టాక్స్ కొత్తగా వస్తున్నాయి. వరల్డ్ స్టాండర్డ్ ఇండెక్స్లో ఒక స్టాక్ వెళ్ళిపోతుంది, బంధన్ బ్యాంక్. ఈ 7 స్టాక్స్ ఏమిటి అంటే ఆర్వీఎన్ఎల్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డిక్సన్ టెక్నాలజీస్, వొడాఫోన్ ఐడియా, ఆయిల్ ఇండియా, జేడిఎస్ లైఫ్. ఇవన్నీ కూడా
ఇండెక్స్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అలాగే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా, ఓఎఫ్ఎస్ఎస్ కూడా. ముఖ్యంగా ఆర్వీఎన్ఎల్లోకి మోర్ దాన్ $200 మిలియన్ ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్వీఎన్ఎల్ నిన్న మనకు మరొక కారణంతో పెరిగింది, బహుశా ఇవాళ కూడా మరొక కారణంతో పెరిగే అవకాశం ఉంది. నిన్నటి కారణం ఏంటంటే రైల్వేస్ ఒక 24-25,000 crores వర్త్ ఆర్డర్స్ని ఫైనలైజ్ చేశాయి. దాని ఇంపాక్ట్ ఆర్వీఎన్ఎల్ లాంటి కంపెనీలకి, నిన్న ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సి ఈ స్టాక్స్ పెరగటం చూసాం, కారణం అదే. అలాగే మూడు స్టాక్స్కి ఈ ఇండెక్స్లో వెయిటేజ్ పెరుగుతోంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అండ్ కోల్ ఇండియా. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఈ వెయిటేజ్ పెరగటం వల్ల 1.5 to 1.8 billion ఇన్ఫ్లోస్ వస్తాయి. మళ్ళీ నవంబర్లో మళ్ళీ రివ్యూ చేస్తారట. ప్రస్తుతానికి ఈ ఆగస్ట్ రివ్యూలో వెయిటేజ్ పెంచారు. ఆ పెంచడం వలన మనకు ఇన్ఫ్లోస్ రాబోతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లోకి. రిజల్ట్ బాగాలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్, ఎంతమాత్రం మార్కెట్కి నచ్చలేదు. కానీ ఈ ఎంఎస్సిఐ వెయిటేజ్ పెంచడంలో వచ్చే ఇన్ఫ్లోస్ కారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైస్ నిలబడుతుంది. కాబట్టి ఓవైపు ఫండమెంటల్స్ ఏమో నెగిటివ్గా ఉన్నాయి, వెయిట్ ఈ లిక్విడిటీ ఏమో పాజిటివ్గా ఉంది, కాబట్టి అక్కడ ఆగుతుంది. ఆ 1600 ఆ సమీపంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టెబిలైజ్ అవుతుంది, పెద్దగా దీని ప్రభావం ఉండకపోవచ్చు. భారతీయ ఎయిర్టెల్లో కూడా ఒక 200 to 220 million ఆఫ్ ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ మనకు ఆయా స్టాక్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. కొత్త లిస్టింగ్ ఒకటి జరుగుతుంది, హునాసా కన్జ్యూమర్ లాంటి కంపెనీ, అంటే హునాసా ఏమో కాస్మెటిక్స్ అనుకోండి. ఇది ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ కేర్ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసే కంపెనీ, ఒక మల్టీ ఛానల్ రిటైలింగ్ కంపెనీ. మనందరూ తెలిసిందా, పెద్ద పాపులర్ బ్రాండ్ ఫస్ట్ క్రై. సో బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ అంటారు కంపెనీ పేరు, బ్రాండ్ ఫస్ట్ క్రై. ఈ కంపెనీ స్టాక్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. ఎక్కడ లిస్ట్ అవుతుంది? మొన్న మనకు ఓలా ఎలక్ట్రిక్ చక్కగా లిస్ట్ అయింది, బ్రహ్మాండంగా పెరిగింది, లిస్టింగ్ ప్రైస్ మీద సుమారుగా ఒక 40-50% గెయిన్స్ రావటం అనేది చూసాం. సో ఇది కూడా అటువంటి రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది ఇవాళ లిస్టింగ్ తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక గ్రేట్ బిజినెస్, కాకపోతే ప్రాఫిట్స్ ఇంకా పెద్దగా లేవు ఈ కంపెనీకి, మార్జినల్ ప్రాఫిట్సే చేస్తుంది. కాబట్టి మార్కెట్ ఏ విధంగా ప్రీమియం ఇస్తుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. ఇలా మనకు క్యూస్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ రిజల్ట్స్లో మనం మరొకటి అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. నాట్కో ఫార్మా మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు నిన్న. ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ నాట్కో ఫార్మా ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఈ కంపెనీ చక్కగా పనిచేస్తూ ఉంటుంది. నిన్న కూడా మనం చూసాం సుమారుగా 1360 crores ఆదాయం, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ 805 crores, నెట్ ప్రాఫిట్ సరే కొంత ట్యాక్స్లు గీక్స్ అన్ని పోయిన తర్వాత 668 crores. లాస్ట్ క్వార్టర్ ఎంత? 386 crores నుంచి 668 crores. ఇయర్ ఆన్ ఇయర్ చూసిన 420 crores నుంచి 668 crores పెరిగింది. సో ఎక్సలెంట్ నెంబర్స్ ఇవి. వీళ్ళకి ఈ క్యాన్సర్ డ్రగ్ ఏదైతే ఉందో, అంటే టేవా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు, వీళ్ళు తయారు చేస్తారు, మార్కెటింగ్ సేల్స్ అంతా కూడా తేవా చేసి పెడుతుంది. అదొక్కటే లాస్ట్ క్వార్టర్లో సుమారుగా ఒక 500 crores వచ్చిందన్న ఒక అంచనా ఉంది. కంపెనీ ఏమి దానికి సంబంధించి విడివిడిగా అంకెలు ఇవ్వలేదు, కానీ ఒక అంచనా. సో నాట్కో ఆ డ్రగ్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ మార్కెట్ రైట్స్ ఉన్నాయి క్యాన్సర్ డ్రగ్ సంబంధించి. 10% సుమారుగా యుఎస్లో, ఇది పెద్ద డ్రగ్, ఇది $8 బిలియన్ డ్రగ్. దానిలో నాట్కోకి ఇప్పుడు సుమారుగా ఒక 10% మార్కెట్ షేర్ ఉంది. ఈ సంవత్సరం అండి నాట్కో ఫార్మా ఈజ్ గోయింగ్ టు మేక్ 1500 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్. కంపెనీ దగ్గర ఆల్రెడీ 2000 crore rupees క్యాష్ ఉంది. ఈ 1500 crore కూడా కలిస్తే అసలు ఒక ఏం చేస్తుంది ఆ డబ్బంతా కూడా అనేది, ఎక్విజిషన్స్ ఏమైనా చేస్తారా? వీళ్ళు చాలా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండి. ఎంత కన్జర్వేటివ్ అంటే ఇంత రిజల్ట్ వస్తే కూడా ఆ స్టాక్ ఏమీ పెరగడం లేదు, ఈ పాటికి అది 2000 రూపాయలు ఇంకా ఆ పైన ఉండాలి. అఫ్కోర్స్ ఫేస్ వాల్యూ 2 రూపాయలు అనుకోండి, పెరగకపోతే సంతోషపడే మనస్తత్వం నాట్కో ఫార్మా మేనేజ్మెంట్ది. అంటే ఎందుకు వచ్చిన గొడవ ఈ స్టాక్ ప్రైస్ పెరగటం, అందరూ వచ్చి మన చుట్టూ పడి వేధించడం, ఏం జరుగుతుంది అని అడగటం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఇదంతా మనకి ఎందుకు? మన పని మనం చేసుకుందాం. ఇతర మరి కొన్ని కంపెనీల్లో మనం చూస్తాం, మేము అంత చేస్తాం ఇంత చేస్తాం, అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది మా స్టాక్ ప్రైస్ అని చెప్పే వాళ్ళు ఉంటారు మార్కెట్లో, వీళ్ళు ఉంటారు. ఇలా రకరకాల కలగలిపే కదా మన సమాజం, ఆ మాటకు వస్తే స్టాక్ మార్కెట్. ఓకే, ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు ఇవాళ ఓపెనింగ్ అయితే
నెగిటివ్గా మనకు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంప్లైడ్ ఓపెన్ ఒక 25 పాయింట్స్ డౌన్ టిక్ కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్ ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? లేదండి, కన్సాలిడేషన్ మూడేనండి. రిపీటెడ్గా మనం లాస్ట్ 3 డేస్ నుంచి కూడా చెప్తున్నాం అనమాట, ఒక బ్రాడ్ ట్రేడింగ్ జోన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అన్లెస్ ఫ్రెష్ ఫాలో బయింగ్ 24,400 పైన వస్తే తప్పితే మార్కెట్స్ అనమాట క్లోజర్ టు దట్ అనమాట కరెక్ట్ అవటం మొదలు పెడతాయి. అండ్ బిలోన్ అనమాట క్లోజర్ టు 23,800 వచ్చినప్పటిలో కూడా అనమాట డెఫినెట్లీ కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్, సెక్టర్ స్పెసిఫిక్ మూవ్స్ చూడాలి కానీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ చూడాలి కానీ వేరే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదంటాను. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కూడా ఎట్లా అయిపోయినాయి అంటే లోకల్ వెర్సెస్ గ్లోబల్ వెర్సెస్ గ్లోకల్ అంటాను. ఎందుకంటే లోకల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇప్పుడు మనం చూసాం నిన్న ఇన్ఫ్లేషన్ డేటా ఇటు సిపిఐ అనమాట మల్టీ ఇయర్ లోకి రావటం, కానీ సైమల్టేనియస్ గా అదే టైం అప్పుడు ఐఐపి డేటా 5 మంత్ లోకి వచ్చింది. అది వెరీ నెగిటివ్ ఫ్యాక్టర్ కింద కూడా మనం చూడాలి. ఇన్ఫ్యాక్ట్ అందులో వన్ ఇంటర్నల్ కాంపోనెంట్ చూస్తే కనుక ఎలక్ట్రిసిటీ గ్రోత్ కూడా బాగా షార్ప్ గా తగ్గింది, బిలో 10%, 8.6% కి వచ్చింది అనమాట. అంటే మేబీ ఇన్వెంటరీస్ పెరుగుతున్నాయా, అహెడ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్ కూడా ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరగట్లేదా అనేది ఒకటి మాత్రం ఆలోచించాల్సిన విషయం అనమాట. కేర్ఫుల్ గా ఉండాలి ఆ ఇష్యూ దగ్గర మాత్రం. అదే గ్లోబల్ ఫ్యాక్టర్స్ అంటామా, తిరిగి తెర మీదకి ఏదైతే మిడిల్ ఈస్ట్ ఇష్యూస్ కానీ ఇటు ఉక్రెయిన్ రష్యా ఇష్యూస్ కానీ ఏవైతే కనుక ఉన్నాయో, అండ్ మోర్ ఓవర్ యుఎస్ ప్రెసిడెన్షియల్ కంటెస్ట్ కూడా ఇప్పుడు టైట్ అయిపోతుంది. అన్లైస్ ఏదో మొన్నటి వరకు అనమాట ఇక్కడ గులకరాయ్ స్టోరీ లాగా అక్కడ ట్రంప్ అనమాట షూటింగ్ ఏదైతే కనుక జరిగిందో తర్వాత వచ్చిన లీడ్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయి ఇప్పుడు హారిస్ వర్సెస్ ట్రంప్ కూడా ఫోటో ఫినిష్ అయ్యేటట్టుంది. కాబట్టి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనమాట నేను అనుకోవటం డెఫినెట్లీ కాస్త ప్లే చేస్తాయి. గ్లోకల్ అని అన్నది ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లైక్ భారతి లాంటిది ఉంది. ఒకప్పుడు బిటి భారతీలో ఈక్విటీ పెట్టిన కంపెనీ 9 బిఫోర్ 2000 అనమాట. అలాంటిది ఇవాళ భారతీ ఎయిర్టెల్ అల్లి బిటీలోని అనమాట దాదాపు 24% వరకు స్టేక్ బ్రిటిష్ టెలికామ్ లో తీసుకుంటుందంటే ఇండియన్ కార్పొరేషన్స్ మల్టీనేషనల్ లెవెల్లో ఏ విధంగా పెరిగినాయి అనేది కూడా మనం ఆలోచించాలి. ప్లస్ అదే విధంగా అనమాట సైమల్టేనియస్ ఇదే గ్లోకల్ గా అన్న దాంట్లో నేను అనేది ఏంటంటే రూపాయి క్షీణించడం కూడా అనమాట. ఎందుకంటే నిన్న కూడా మల్టీ మంత్ లోకే వచ్చింది. ఇన్ఫాక్ట్ జస్ట్ బిలో 84.97 దగ్గర క్లోజ్ అయింది అనమాట, విచ్ ఇస్ వెరీ డేంజరస్ పాయింట్ లో ఉంది. ఎందుకంటే ఒక పక్కన క్రూడ్ ధరలు కూడా పెరిగి రూపాయి ఇదే వీక్నెస్ డిస్ప్లే చేస్తే కనుక డెఫినెట్లీ మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ లో అనమాట కంట్రీ పైన ఇంపాక్ట్ ఉండే సూచనలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇగ్నోర్ చేయలేమని ఆ ఫ్యాక్టర్ కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అంటాను అనమాట. అండ్ అదర్వైజ్ ఇన్ జనరల్ మనం చూస్తూ ఉంటే కనుక ఇటు ఎఫ్ఎండ్ లో కూడా అనమాట సేమ్ అదే 15 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉంటాం చూసాం. అండ్ ఎఫ్ఐఎస్ తిరిగి నిన్న కూడా అమ్మకాలకి పాల్పడ్డారు. ఈక్వల్లీ అనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేసినా కూడా అగ్రెసివ్ సెల్లింగ్ చేశారు అనుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎందుకంటే 4,680 crores అమ్మారు. వాళ్ళ నెట్ లాంగ్స్ కూడా నేను ఒక్కరోజు పెరిగింది అనుకున్నాము, పెరిగింది కూడా మళ్ళా 7,000 crores పైన నెట్ లాంగ్స్ తగ్గినాయి. 22,277 నుంచి ఇప్పుడు జస్ట్ అరౌండ్ 15,055 crores అనమాట నెట్ లాంగ్స్ కూడా తగ్గినాయి. కాబట్టి కేర్ఫుల్ గా చూడాలి. ఎఫ్ఐఐ యాక్షన్ మాత్రం డెఫినెట్లీ సబ్డ్యూడ్ గా నెగిటివ్ గానే ఉంటుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇచ్చినా కూడా స్టాక్ స్పెసిఫిక్ ఇస్తున్నాయి. సెక్టార్ స్పెసిఫిక్ ఇంపాక్ట్ చేయగలిగే న్యూస్ లో ఇవాళ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రీసెంట్లీ కాస్త రెసిలియంట్ గా ఉన్నాయి. ఏది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్బిఐ రిస్ట్రిక్షన్స్ తోటి ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇవాళ ఏదైతే కనుక డిపాజిట్ టేకింగ్ హెచ్ఎఫ్సిస్ పైన రిస్ట్రిక్షన్స్ పెట్టి లిక్విడ్ అసెట్స్ లో మెయింటెనెన్స్ రేషియో కూడా 13% నుంచి 15% పెంచారు. కాబట్టి కొంచెం టఫ్ కావచ్చు అనమాట వాళ్ళకి. ఆ కంపెనీస్ పైన కూడా కాస్త కేర్ఫుల్ గా చూడమంటాను యాక్టివిటీ ఎట్లా ఉంటుందండి. నిఫ్టీలో మాత్రం ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటామా 24,300 కింద ట్రేడ్ అవుతున్నంతసేపు మార్కెట్ వీక్ గానే ఉంటుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద పెయిన్ పాయింట్ లెవెల్ అని చెప్పేసి అని అంటాను. అయితే పుట్ కాల్ రేషియో మాత్రం నిన్న మళ్ళా ఎగ్జాక్ట్ 1 దాకా వచ్చేసింది, 1.03 అనమాట. ఇన్ఫాక్ట్ అంటే బ్యాలెన్స్ డైరెక్షన్ లెస్ గా ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ నైదర్ బుల్స్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆర్ బేర్స్ హ్యావ్ అడ్వాంటేజ్ అనమాట. చూడాలి ఇది మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది కేర్ఫుల్ గా అనమాట. విక్స్ మాత్రం కొంచెం నిన్న పెరిగింది, ఎందుకంటే ఇంట్రాడే వాలటిలిటీ చూసాం రిజర్వ్ పై హిండెన్బర్గ్ ఎవెంట్ అవ్వనివ్వండి ఏదైనా సరే
ఇనిషియల్లీ బాగా వీక్ అవటం మార్కెట్, తర్వాత మొత్తం లాసెస్ కవర్ చేసుకుని పైకి వచ్చిన ఎండ్ ఆఫ్ ది డే మార్జినల్లీ లోవర్ గా క్లోజ్ అవటం తోటి కొంచెం ఈ వొలటిలిటీ ఇంపాక్ట్ కూడా వీక్స్ పైన పడింది, పడే వీక్స్ మార్జినల్లీ పెరిగింది అనమాట. బట్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకున్నట్టు మాత్రం ఎఫ్ఎంసీజీ అగ్రోకెమికల్స్ నిన్న బాగా పెర్ఫామ్ చేసి అనుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా మనం చూస్తే ఓల్టాస్, కోరమండల్, ఓఎన్జీసీ, బలరాంపూర్ చిన్ని లాంటి స్టాక్స్ లో పెరిగింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అనేది కూడా కేర్ఫుల్ గా చూస్తే కనుక సన్ టీవీ వీక్ రిజల్ట్స్ వచ్చిన దానిపైన నేను ఎట్లా హ్యామర్ చేశారో కూడా చూసినాం సన్ టీవీని అనమాట. నేషనల్ అల్యూమినియం కూడా కొంచెం లెస్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి అని చెప్పి అనుకోవాలి రిజల్ట్. అండ్ ఇవాళ హిందాల్కో కూడా ఉంది, దాంతో ఓవరాల్ అల్యూమినియం సెక్టర్ ఎట్లా ఉందనేది కూడా తెలుస్తుంది వాళ్ళ హిందాల్కో రిజల్ట్ వచ్చిన తర్వాత. బట్ షార్ట్స్ మాత్రం సన్ టీవీ, నేషనల్ అల్యూమినియం, ఆస్ట్రాలు, నవీన్ ఫ్లోరో, డిక్సన్ లో కూడా షార్ట్స్ బిల్డప్ అయినాయి, అది కేర్ఫుల్ గా చూడమంటాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే మాత్రం ఇండిగో, బ్రిటానియా, సన్ ఫార్మా, గాడ్రేజ్ కన్స్యూమర్ లో పెరిగినాయి. అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కూడా క్వైట్ గా కాస్త డెలివరీ బయింగ్ పెరుగుతుంది. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో నిన్న ఫ్యూచర్ ప్రైస్ వీక్ గా ఉన్నా కూడా డెలివరీస్ బాగా పెరిగినాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. బ్యానలిస్ట్ లో కొత్తగా యాడ్ అయిన దాంట్లో సన్ టీవీ ఉంది నిన్న షార్ప్ గా, ఏదైతే క్రాక్ వచ్చి స్టాక్ వీక్ అయిందో అది బ్యానలిస్ట్ లో ఎంటర్ అవటం కూడా చూసాం. బందర్ బయటకు వచ్చినా కూడా అది ఉంది అనమాట. ఇందాక మీరు ఎలాబొరేట్ గా చెప్పారు ఎంఎస్సీఐ చేంజెస్ ఎట్లా ఉంటాయి అని. క్లియర్ కట్ గా ఎంఎస్సీఐ చేంజెస్ తో ద వన్ అండ్ ఓన్లీ బిగ్ బెనిఫిషియరీ నేను చూస్తాను మాత్రం హెచ్డిఎఫ్సీ బ్యాంకే. ఎందుకంటే అది వన్ ట్రాంచ్ అవనండి, టూ ట్రాంచెస్ అవనండి, ఓవర్ ఏ పీరియడ్ నియర్లీ 5 బిలియన్ ఇన్ఫ్లోస్ వస్తాయి కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ వన్ స్టాక్ వాచ్ అనమాట ఓవర్ ఏ పీరియడ్. ఎందుకంటే టాప్ 3 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ లో ఒకటి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కాబట్టి దాని మూమెంట్ అనమాట అట్లీస్ట్ బ్రాడర్ మార్కెట్ స్టెబిలిటీకి ఇంపార్టెంట్ కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ దాన్ని కేర్ఫుల్ గా వాచ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. సెలెక్టివ్ గా కొత్త స్టాక్స్ లో ఎక్కడైతే యాక్షన్ వస్తుందో అక్కడ మాత్రం కొంచెం అప్రమత్తత అంటాను. నిన్న కూడా కేర్ఫుల్ గా మనం చూస్తే కొన్ని స్టాక్స్ లో ఈవెన్ ఫార్మాలు చిన్న స్టాక్స్ ఫైనాన్షియల్ బయోటెక్ 20% మూవ్ లార్జ్ మూవ్ నిన్న చేసేయటం చూసాం అనమాట. అట్లానే ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ కూడా 1.20% వచ్చి అరౌండ్ 18% అప్పర్ క్లోజ్ అవటం చూసాం. అంటే ఫార్మాలో ఓవరాల్ గా ఈవెన్ అండర్ కరెంట్ అంత స్ట్రాంగ్ గా ఉందనేది మనం చూడొచ్చు అనమాట. అండ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ గా ఈవెన్ అగ్రోకెమికల్స్ లో కూడా నిన్న హెరాన్ బై ఇండస్ట్రీస్ అవనాయండి, వేరేది కూడా అనమాట దాదాపు 20% వరకు పెరగటం వాటిలో కూడా చూసాం. అయితే కొన్ని వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా కాస్త ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపించింది నిన్న. పిఎన్సీ ఇన్ఫ్రా కానీ వేరే లోవర్ లెవెల్స్ నుంచి కూడా కొన్ని రిన్యూవబుల్ స్టాక్స్ పెరగటం కానీ ఐనాక్స్ విండ్ కానీ ఇలాంటివన్నీ కూడా చూసినాం. ఐనాక్స్ విండ్ 10% లార్జ్ మూవ్ చేసింది కాబట్టి మేబీ ఇట్లా రేంజ్ బౌండ్ యాక్టివిటీలో నేను అనుకుంటా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పైన ఎక్కువ దృష్టి ఆపరేటర్స్ హెచ్ఎన్ఐస్ కూడా పెడతారు కాబట్టి ఆ స్టాక్స్ లో కాస్త మూవ్స్ ఎక్కువ ఉండొచ్చు, కాస్త జాగ్రత్తగా చూడమని చెప్పేసి కూడా అంటాను అక్కడ. బట్ అవాయిడ్ వీక్ స్టాక్స్, ఎంత రికవరీ కనిపించినా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అవాయిడ్ వీక్ స్టాక్స్ అనమాట. రిజల్ట్స్ వీక్ గా వచ్చినాయి, రెసిలియంట్ గా చూపించినా కూడా ఎగ్జిట్ అవ్వడానికి వాడుకోండి ఆపర్చునిటీ కూడా అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇతర రిజల్ట్స్ ఇంకా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో డామ్స్ ఇండస్ట్రీస్ ఒకటి, జెన్సాల్ ఇంజనీరింగ్, తర్వాత హడ్కో, డాలర్ ఇండస్ట్రీస్, ఇలాంటి కంపెనీస్లో మంచి రిజల్ట్స్ చూసాం. వీక్ రిజల్ట్స్ క్యాంపస్ యాక్టివేర్, ఆర్సీఎఫ్, ఎన్ఆర్బి, బేరింగ్స్ ఇలాంటివి ఉన్నాయి. నాట్కో గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రమోటర్ని చూస్తే గమ్మత్తుగా ఉంటారు వీళ్ళు. నాకు పెద్దగా అంత గొప్ప పరిచయం లేదు, ఏదో చిన్న పరిచయం ఉంది. వీళ్ళండి సొంతానికి అస్సలు ఎంత మాత్రం డబ్బులు చేసుకోరు. స్టాక్ అమ్ముకోవటం, బాగా హైలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ తర్వాత లోలో ఉన్నప్పుడు కొనుక్కోవడం ఇలాంటివి ఏమి చేయరు. అసలు డివిడెండ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది సంవత్సరానికి, ఒక 50 కోట్లు 60 కోట్లు 40 కోట్లు ఎంత వస్తుంది, అది ఒక్కటి ఎంజాయ్ చేస్తారు అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. సిన్సియర్గా వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తారు, మంచి మేనేజ్మెంట్, చక్కటి మేనేజ్మెంట్. ఒకటే ఏంటంటే మార్కెట్ ఓరియంటేషన్ లేదు. అది ఉండుంటే స్టాక్, మనం కొన్ని కొన్ని కంపెనీలు చూసాం, న్యూల్యాండ్, ల్యాబ్స్ ఇలాంటి స్టాక్స్ ఎంతగా పెరిగాయి, అంతకంటే ఎక్కువ పెరగాల్సిన స్టాక్ ఇది. బట్ మేనేజ్మెంట్ కొద్దిగా మార్కెట్ శావీ కాకపోవడం అని అనుకుంటాను నేను. అందుకని పిఈ కూడా మీరు చూస్తే 16 పిఈ దగ్గర దొరుకుతుంటుంది నాట్కో, మిగతా అన్నీ 30-35 ఇక ఆ పైనే ఉన్నాయి. సో లో పిఈ రావడానికి కారణాలు ఏంటనేది కూడా మనం వెతకాలి. ఓకే, బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత
క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఇందాక మన కుటుంబరావు గారు ఒక మంచి రిజల్ట్ని గుర్తు చేశారు, ఎస్ఎంఎస్ లైఫ్. మనం నార్మల్గా ఎక్కువ ఎస్ఎంఎస్ ఫార్మా గురించి మాట్లాడుకుంటాం, బట్ ఈ రెండు కంపెనీలు ప్రమోటర్లు విడిపోయారు, ఎస్ఎంఎస్ లైఫ్, ఎస్ఎంఎస్ ఫార్మా. లైఫ్ కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసినాడు, ఎక్సలెంట్ రిజల్ట్. అందుకనే స్టాక్ వరుసగా 2 రోజులు 20% సర్క్యూట్ని, సీలింగ్ని టచ్ చేయడం చూసాం. ఇవాళ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూద్దాం. వాల్యూమ్స్ తక్కువ జరుగుతాయి, ఇది చాలా పూర్ లిక్విడిటీ ఉన్న కౌంటర్ లైక్ క్యాప్షన్ లాగా, బట్ మంచి ట్రాక్లో ఉన్న కంపెనీ ఎస్ఎంఎస్ లైఫ్ కూడా. క్రాంతి గారు, ఎలా చూస్తున్నారు రిజల్ట్ సీజన్ని? రిజల్ట్ సీజన్ అయితే వసంత్ గారు, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది, నెగిటివ్ డిసప్పాయింట్మెంట్ అనేది లేదు వసంత్ గారు. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడన్నా ఫ్లాటిష్ గా వచ్చినా కూడా మేనేజ్మెంట్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వన్ ఆఫ్ ద క్వార్టర్ కింద ట్రీట్ చేయాలి. కొంచెం ఎక్కడైనా రా మెటీరియల్ ప్రైసెస్ కానీ లేకపోతే కన్సైన్మెంట్ డిలేస్, వీటి వల్లే రిజల్ట్స్ కొంచెం ఫ్లాటిష్ గా వస్తున్నాయి కదా వసంత్ గారు. ఎక్కడ నెగిటివ్ అవుట్లుక్ అయితే లేదు వసంత్ గారు. ఇన్ కేస్ మనం నెగిటివ్ అనుకున్న సెక్టర్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అగ్రి కెమికల్స్ కానీ స్పెషాలిటీ కెమికల్స్ కానీ, వీళ్ళు కూడా వర్స్ట్ ఈస్ బిహైండ్, మేము స్లోగా బయటకు వస్తున్నాం అన్న అనే ఇండికేషన్ ఇస్తున్నారు వసంత్ గారు. సో అందువల్ల ప్రతి సెక్టర్ చాలా బులిష్ గా ఉన్నారు ఇండియన్ మార్కెట్స్ గురించి. ఏదైతే డొమెస్టిక్ ఫేసింగ్ సెక్టర్స్ ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ గా ఎర్నింగ్ విజిబిలిటీ చూపిస్తున్నారు. మనం చూస్తే కనుక సెక్టోరల్ పరంగా చూస్తే ప్రతి సెక్టర్ చాలా బోయింట్ గా ఉన్నారు వసంత్ గారు. అందువల్ల మార్కెట్ అందుకే ఇంత రూమర్స్, ఇంత నెగిటివ్ న్యూస్ వస్తున్నప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఓకే, రైట్. రామకృష్ణ గారు చెప్పండి, ట్రేడింగ్ వ్యూహం ఇవాల్టి ఏ వ్యూహంతో ముందుకు వెళ్తే లాభాలు వస్తాయి? అదే, ముందుగా ఈ రిజల్ట్స్ అనాలిసిస్ కనుక చేసినట్లయితే 50 స్టాక్స్ లో 46 స్టాక్స్ ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఇచ్చాయండి. 6.2% గ్రోత్ చూపించారు ఇయర్ ఆన్ ఇయర్. అట్లాగే మనం ఎస్టిమేటెడ్ వచ్చేటప్పటికి 5.87 ఉందండి. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే మంచి రిజల్ట్స్ వచ్చాయని మనం అనుకోవచ్చు. ఇంకా నిఫ్టీ కనుక చూసినట్లయితే ఓవరాల్గా నిఫ్టీ కన్సాలిడేషన్ ఇంకా జరుగుతూనే ఉందండి, ఒకరోజు పైకి ఒకరోజు కిందకి. యాక్చువల్గా గ్యాప్ అనేది లాస్ట్ మండే క్రియేట్ చేసిన గ్యాప్ ఫిల్ కావాల్సింది. ప్రస్తుతానికైతే ఇవాళ ఇచ్చిన లెవెల్స్లో 24,419 ఇచ్చాము హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్. అది కనుక బ్రేక్ అయి పైన ట్రేడ్ అవుతుంటే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి అక్కడ ఇంట్రాడే కోసం. అట్లాగే షార్ట్ టైంకి అంటే పొజిషనల్ ట్రేడింగ్ కనుక చూసినట్లయితే 24,500 అనేది కొంత రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది. అది కూడా మైనర్ రెసిస్టెన్సే అని చెప్పుకోవచ్చు ఆ పాయింట్ దగ్గర. అట్లాగే లోవర్ సైడ్, అది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చెప్తున్నాను, లోవర్ సైడ్ చూసుకున్నట్లయితే 24,000 లోవర్ సైడ్ ఉందండి. సో ఈ రెండు లెవెల్ కీ లెవెల్స్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్కి. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 51,000 అనేది అలాగే హయ్యర్ సైడ్, అలాగే లోవర్ సైడ్ వచ్చి 49,600. ఈ నెంబర్స్ డేస్కి ఇంట్రాడేకి లెవెల్స్ ఇచ్చాము 50,787. ఆ లెవెల్ కంటే పైన కనుక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న పక్షంలో లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చండి. రిలేటివ్ గా మనం చెప్పుకున్నదే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెము స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ ఎంఎస్సిఐ రీజిగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంకు బయింగ్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో, ఈ రోజు బహుశా ఈ రోజు కొంత 1.5 బిలియన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం హైటెండ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీని సెన్సెక్స్ ని ఫాలో అయ్యే అవకాశం ఉందండి. సో ఇండెక్స్లను కేర్ఫుల్ గా వాచ్ చేయండి. స్టాక్ స్పెసిఫిక్ గా అయితే జూబ్లీ అండ్ ఫుడ్ ఒకటి కేర్ఫుల్ గా వాచ్ చేయొచ్చండి. అంటే ఈ స్టాక్ లో లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు. అంటే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ అయితే బాగున్నాయి, అట్లాగే మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వటము, అట్లాగే స్టాక్ కూడా మల్టీ అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ హైని క్రాస్ చేసుకొని పైకెళ్తుంది. లాస్ట్ టూ ఇయర్స్ కొంచెం ఈ స్టాక్ అండర్ పర్ఫార్మర్ గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ అక్కడ నుంచి బయటకు వచ్చి కోలుకుంటుంది. సో 651 ఉందండి స్టాప్ లాస్, అంటే పొజిషనల్ స్టాప్ లాస్ గా 600 బిలో, అంటే 595-600 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషనల్ గా ఈ స్టాక్ ని లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. ప్రీ ఓపెన్ ట్రేడ్ ప్రారంభం కాబోతోంది. ఈలోగా మన చెన్నై శర్మ గారు మెయిల్ పంపించారు, ఏమని ఒలెక్ట్రా రిజల్ట్స్ వచ్చాయి, ఒలెక్ట్రా రిజల్ట్స్ మీద మీ కామెంటరీ ఏంటి అని. బాగానే వచ్చాయి రిజల్ట్స్, ఇన్ఫ్యాక్ట్ ఒక 2 quarters డిసప్పాయింట్మెంట్ తర్వాత బాగున్నాయని చెప్పాలి. ఈసారి కుటుంబరావు గారు
ఏంటి మీ కామెంట్ ఏంటి ఒలెక్ట్రా రిజల్ట్స్ మీద? ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయండి, ఎందుకంటే ఇప్పుడు డెలివరీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇంప్రూవ్మెంట్ అనమాట క్లియర్ కట్ గా రిజల్ట్స్ లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే కనుక మనం కేర్ఫుల్ గా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక దాదాపు 50% పైన పెరిగింది కదా రెవెన్యూ. ఎందుకంటే 206 ఉండేది అనమాట లాస్ట్ టైము, అది ఇప్పుడు 304 అయిపోయింది అనమాట. అండ్ అదే విధంగా నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ టైం 18 ఉండేది, కాస్త ఈ క్యాపెక్స్ కానీ ఇదంతా ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి కొంచెం ఫ్లాట్ గా వచ్చిందని అనొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ అరౌండ్ 20.1 దాకా వచ్చింది అనమాట. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ 100% ఇంక్రీజ్ అనమాట. లాస్ట్ క్వార్టర్ కంటే కనుక కంపేర్ చేసుకున్నప్పుడు 11 crore వచ్చింది, ఇప్పుడు దాదాపు 21 crore వచ్చింది. స్టాక్ కన్సల్టేషన్ మోడ్ లో ఉంది డెఫినెట్లీ మనం చూస్తున్నాం. ఒక అడ్వాంటేజ్ చాలా వరకు ఈ బస్ మ్యానుఫ్యాక్చరర్స్ అవునండి, ఈవీ ప్లేయర్స్ కి చూడాల్సింది కమాడిటీ ప్రైసెస్ అండి. ఎందుకంటే కమాడిటీ ప్రైసెస్ తగ్గుతున్నాయి, ఇండైరెక్ట్ గా వీళ్ళకి రా మెటీరియల్ కాస్ట్లు కానీ లైక్ బ్యాటరీస్ కాస్ట్లు కానీ అన్ని కూడా తగ్గచ్చు, ఇంక్లూడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ లైక్ లిథియం దగ్గర నుంచి బేస్ మెటీరియల్ లైక్ కాపర్ వరకు అనమాట. కాపర్ అయితే 21% తగ్గింది 20 ఇయర్ హైస్ దగ్గర నుంచి చూస్తే కనుక. కాబట్టి ఈ బెనిఫిట్స్ మేబీ నెక్స్ట్ 2 to 3 quarters లో ఇమ్మీడియట్ గా కనిపించే సూచనలోనే, సెప్టెంబర్ క్వార్టర్ కాకపోయినా కూడా తర్వాత డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ కి అట్లా. ఆల్ ఇన్ ఆల్ ఐ వుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టాక్ అండి, ఇంకా కూడా ఏం కంగారు లేదు. బాగుంది, ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా మరింత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఒలెక్ట్రా. అక్టోబర్ నుంచి వాళ్ళు ఫుల్ స్కేల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ది న్యూ ప్లాంట్ బిగిన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదైతే ఇప్పుడు ఆల్రెడీ 8,000 చిల్లర బస్సులకి ఆర్డర్ ఉంది, ఇంకా ఇక్కడ నుంచి మరింత అగ్రెసివ్గా బిడ్ చేయడానికి, ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు బిడ్డింగ్ చేసినా కూడా ఎగ్జిక్యూషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో సెప్టెంబర్ నుంచి కనుక ఒకవేళ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే అక్టోబర్ నుంచి దట్ విల్ బీ ఎ బిగ్ బూస్ట్ ఫర్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్ కొంత ఫ్లాట్గా కనిపిస్తుంది, 24,347 ఈ లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. అలాగే వొడాఫోన్ ఐడియా కూడా ఇవాళ స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే రిజల్ట్ బెటర్గా వచ్చింది, అంతకుముందు లాసెస్ చాలా తక్కువ లాసెస్తో బయటపడింది కంపెనీ. అలాగే మరికొన్ని కంపెనీలు మంచి కంపెనీలు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఎన్ఎండిసి అండ్ హింద్ కాపర్ కూడా, ఈ రెండు కూడా చక్కటి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఏ విధంగా రిజల్ట్ రియాక్షన్ ఉంటుందో చూద్దాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నా పేరు శాతిగిరి సార్, నా దగ్గర జేపీ పవర్ షేర్స్ ఉన్నాయి సార్. 8.80 rupees లో 10,000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అంటే గత రెండు క్వార్టర్లో ప్రాఫిట్ బాగా ఇచ్చింది సార్ కంపెనీ, బట్ ఏరియా ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ తగ్గించేసింది సార్. 2,200 megawatts వచ్చేసింది, అది హోల్డ్ చేయాలా లేదో కుటుంబరావు గారిని అడుగుతారు సార్. తర్వాత సుజలాన్ కూడా ఉన్నాయి సార్, 16 rupees బై చేశాను సార్. జేపీ పవర్, సుజలాన్, ఇండస్ టవర్స్. కుటుంబరావు గారు, జేపీ పవర్ ఓన్లీ స్పెక్యులేటివ్ బెట్ అవుతుందండి, ఎందుకంటే చూస్తున్నాం మనం పెన్నీ స్టాక్ గా ఉన్నది కూడా అనమాట. బికాస్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ గానీ కపుల్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేయటం కానీ వీటన్నిటి మూలన అనమాట కాస్త ప్రాఫిటబిలిటీకి వచ్చింది. బట్ ఆ ప్రాఫిటబిలిటీ నాట్ బికాస్ ఆఫ్ ఆపరేషనల్, అది కూడా చూడాలి, ఎక్కువగా రైట్ బ్యాక్స్ వలన వచ్చింది అనమాట, అది జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే స్టాక్ లో రియల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి కూడా జంప్ రావాలి అలాంగ్ విత్ అదర్ పవర్ స్టాక్స్ అంటే కనుక ఇట్ షుడ్ క్రాస్ 22-23 లెవెల్ అనమాట. టిల్ దెన్ మాత్రం నేను అనుకోవటం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా క్లోజర్ టు 20-21 అట్లా బుక్ చేసుకోవటం కూడా అడ్వైజబుల్ అని చెప్పేసి అనమాట. సుజలాన్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మర్ స్టాక్ అండి, ఇది కూడా ఒకప్పుడు మనం డార్క్ హార్స్ కింద రిపీటెడ్ గా చెప్పింది స్టాక్ అనమాట. 15 rupees 20 rupees ఉన్నప్పుడు అనమాట, నౌ ఇట్ ఈస్ మూవింగ్ కంటిన్యూస్లీ 52-week హైస్ దగ్గర కూడా టచ్ అవుతాయి. ఇన్ఫాక్ట్ ఓన్లీ 2% మార్జిన్ లోకి వచ్చేసింది లిటరలీ, అది ఒక్కటి గుర్తుంచుకోవాలన్నమాట ఇప్పుడు, ఎందుకంటే ఏఎస్ఎం లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మూవ్మెంట్ స్లోగా ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం మనకి చెప్పినట్టు 3 figures అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అబౌవ్ 3 figures నేను అనుకోవటం కాంటెంప్లేట్ చేసి అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అడగండి. క్యాప్సన్ సార్, క్యాప్సన్, మ్యాన్ ఇండస్ట్రీస్, హిటాచి ఎనర్జీ ఇండియా లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. లాంగ్ టర్మ్ కోసం అయితే ఇవన్నీ కూడా డిప్స్ లో కొనుక్కోదాని కంపెనీలే. హిటాచి ఎనర్జీ
క్రాంతి గారు బాగా పెరిగిన స్టాక్ వస్తుంది గారు, లాంగ్ టర్మ్ డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఈ స్టాక్ పెద్ద చేజ్ చేయవలసి లేదు. పవర్ అండ్ మనకి ఎలక్ట్రా ఏ రకంగా ఉందో దానికి ఛార్జింగ్ స్టేషన్స్ ఇవి కూడా హిటాచి పవర్ ఎనర్జీ ఆ సెగ్మెంట్ లోకి వస్తుంది గారు. అది కూడా బిగ్ సెగ్మెంట్ అనమాట. కానీ ఏంటంటే వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రక్చర్ గా ఉన్నాయి అండ్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది. చాలా ఛార్జింగ్ స్టేషన్సే కాదు, ఇట్స్ అన్ ఎండ్ టు ఎండ్ పవర్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్ తయారీ కంపెనీ ఇది. ఎనర్జీ స్పెక్ట్రంలో ఎనర్జీలో అన్ని రకాల విభాగాల్లోనూ హిటాచి ఎనర్జీ మనకు కనిపిస్తుంటుంది ఆ కంపెనీ యొక్క ప్రెజెన్స్ అనేది. సో డిప్స్ వచ్చినప్పుడు కొనండి, మొన్న వచ్చింది 10,000 రూపాయల దాకా వచ్చింది, కానీ మళ్ళీ పెరిగింది 11,000 అయిపోయింది. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, అడగండి. అడగండి సార్, ఐఎఫ్సిఐ కానీ ఐఆర్ఎఫ్సి కానీ ప్రెజెంట్ రేట్ ఒక 5 రూపాయలు అయితే ఇటు భయం పెట్టి చెప్పండి సార్. స్టాండ్లో నుంచి డబ్బు దాచుకున్నా వడ్డీ రాకపోతున్నా సార్. ఏమండి? ఐఎఫ్సిఐ కానీ ఐఆర్ఎఫ్సి కానీ భయం పెట్టి చెప్పండి సార్. ఒక 5 రూపాయలు అటైనా పర్వాలేదు, ఇటైనా పర్వాలేదు సార్. అటైనా పర్వాలేదు, ఎటైనా పర్వాలేదు. 5 రూపాయలు అటైనా ఇటైనా అంటే అర్థం కాలేదు నాకు. కొంచెం అటు ఇటు చెప్పినా పర్లేదు సార్, అడ్జస్ట్ చేసుకుంటా. కుటుంబరావు సార్ గారికి చెప్పండి. అంటే తగ్గినా పర్లేదు పెరిగినా పర్లేదు అంటారా? అవును సార్. అలా ఎలా చేస్తారండి? మనం పెరగాలనే ఇన్వెస్ట్ చేయాలి, తగ్గినా పర్లేదండి అంటే అలా కాదు కదా. సరే, మన రామకృష్ణ గారు ఎక్కడ కొనుక్కోవచ్చు ఐఆర్ఎఫ్సి? ఓకే అండి, ఐఆర్ఎఫ్సి ప్రస్తుతం ప్రీ ఓపెన్ లో 186 రూపీస్ చూపిస్తూ ఉందండి. కొంత సపోర్ట్స్ తీసుకుంది స్టాక్, లాస్ట్ 4 డేస్ నుంచి కొంత కన్సల్టేషన్ అయ్యింది. ఈ స్టాక్ ఇక్కడ నుంచి మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. ఐఎఫ్సిఐ తీసుకుంటే ఐఎఫ్సిఐ కూడా రీసెంట్ గా పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఐఎఫ్సిఐలో గవర్నమెంట్ స్టేక్ పెంచుకుంటూ వస్తుందండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మనం చూస్తున్నాము చిన్నగా 71% దాకా వచ్చేసారు వీళ్ళు. సో సంథింగ్ లోపల ఏదో జరుగుతూ ఉంది, ఏదో పెద్ద రీస్ట్రక్చర్ జరగచ్చు. సో ఇది కూడా ఈ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చు అండి. 74.69 ఉంది ఈ ప్రైస్ పాయింట్ లో, రెండో అక్యుములేట్ చేసుకోవచ్చు. కొంత రిస్కీ బెట్ ఐఎఫ్సిఐ, 6 మంత్స్ టు 1 ఇయర్ పెట్టుకోండి. ఏం జరుగుతుందని మనకు తెలియదు, కానీ స్టాక్ అయితే పెరిగింది ఎటువంటి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ లేకుండానే. అది కూడా గమనించాలి ఐఎఫ్సిఐకి సంబంధించి. మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నేను రిలయన్స్ 50 షేర్లు 3200 అమ్మేశాను. 50 షేర్లు రిలయన్స్ అమ్మేశారా? అమ్మేశాను. జియో ఫైనాన్స్ 383లో 200 షేర్లు అమ్మాను. 383లో ప్రజెంట్ ఎంట్రీ కావచ్చునా? కుటుంబరావు సార్ ప్రజెంట్ రేట్లో ఎంట్రీ కావచ్చు. 2 ఇయర్స్ దాంట్లో 2 ఇయర్స్. సరే, మీరు గతంలో ఎప్పుడు అమ్మారు ఏంటి అనేది మనకు అనవసరం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్ఐఎల్ జియో ఫైనాన్షియల్ 2 సంవత్సరాల కోసం కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఖచ్చితంగా కొనొచ్చండి, అంత లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే మాత్రం బోత్ ద స్టాక్స్ జియో అండ్ ఆర్ఐఎల్ రెండు కూడా కొనొచ్చు. కొనుక్కోవచ్చు 2 సంవత్సరాల కోసం అయితే తప్పకుండా మంచి స్టాక్స్ ఇవి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఫైవ్ ఇండస్ట్రీస్ ఒక 100 స్టాక్లు ఉన్నాయి సార్. ఏదండి? 300 లెక్క. ఫైన్ సార్, FIM. ఫైన్, ఓకే. ఒక 100 స్టాక్లు ఉన్నాయి సార్, అవి లాంగ్ స్టాండింగ్ ఉంచుకోవచ్చు సార్. ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ అనా? కాదు సార్, FIM, ఫైన్ ఇండస్ట్రీ. FIM, ఓకే ఓకే. అవును, ఆటో యాన్సిలరీ కంపెనీ, మంచి కంపెనీ. ఈ లైటింగ్ ఫిక్స్చర్స్ అవి తయారు చేస్తారు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అవసరమైనటువంటివి. క్రాంతి గారు ట్రాక్ చేస్తున్నారా FIM? స్టాక్ వసంత్ గారు కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది, రిజల్ట్స్ కూడా రావాలి వసంత్ గారు. కానీ ఏంటంటే దీంట్లో చాలా పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు వసంత్ గారు. నెక్స్ట్ ఈవీ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ వసంత్ గారు, ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఈవీ ఫోకస్ థీమ్ మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఏమైనా ఫ్రెష్ అక్యుములేషన్ చేయాలంటే డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, రైట్, హోల్డ్ చేయండి. FIM ఇండస్ట్రీస్ మీ దగ్గర కనుక ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. వసంత్ గారు నమస్తే అండి. నాది బ్రెయిన్ డిస్ అలాట్మెంట్ అయినాయి సార్, ఈరోజు లిస్టింగ్ నువ్వు ఉండమంటారా అమ్ముకోమంటారా? ఇంకొకటి నా దగ్గర గుల్షన్ పాలి అనే 100 ఉన్నాయి, లావాల్లో ఉన్నాను. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ నాకు అర్థం కాలేదు. గుల్షన్ పాలి అనేది ఒకటి అర్థమైంది,
కుటుంబంలో ఏంటి గుల్షన్ పాలి? గుల్షన్ పాలి ఫుల్లీ ప్రైస్డ్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ లాంగ్ బ్యాక్ అనమాట. స్టాక్ డైవర్సిఫైడ్, కోవిడ్ టైం అప్పుడు బాగా బెనిఫిట్ అయ్యి స్టాక్ పెరిగించడం కూడా, బట్ నన్ను అడిగితే కనుక బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయింది. ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాలండి స్టాక్, అంతేగాని ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైస్ చేయండి యాస్ ఆఫ్. ఓకే రైట్, మార్కెట్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయో చూద్దాం. 24,322 ఇది మనకు 330 ఫర్ దట్ మ్యాటర్, స్వల్ప నష్టంతో ఓపెన్ అయింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 80 పాయింట్ల నష్టంతో కనిపించింది, ఇప్పుడు 50-60 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా బ్రెడ్త్ చూద్దాం, నిన్న చాలా నెగిటివ్గా కనిపించింది బ్రెడ్త్, ఇవాళ పాజిటివ్గా ఉంది. బీఎస్సీలో 1,196 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 467 స్టాక్స్ మనకు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ వెల్, ఐటీ స్టాక్స్లో కొంత కొనుగోలు కనిపిస్తున్నాయి. అలాగే భారతీ ఎయిర్టెల్, హెచ్యుఎల్, విప్రో ఇవి నిఫ్టీ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం, మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. ఓకే, రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్ పెరిగింది 7.5%. ఐనాక్స్ విండ్ నిన్న చాలా స్ట్రాంగ్గా అప్పర్ సర్క్యూట్ చూసాం, ఇవాళ 7.2% పెరిగింది, 223 మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇప్పుడే అనుకున్నాం రిజల్ట్ బాగుంది అని, 6% పెరిగింది, చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం ఒలెక్ట్రాలో. అదానీ ఎనర్జీ త్వరలో క్యూఐపీ ఏదో చేస్తారు కదా, సో ఈ స్టాక్ 4.6% పెరిగింది. ఆస్ట్రాజెనకా, సుజలాన్ ఎనర్జీ ఇప్పుడే కుటుంబవారు ఉన్నారు, 84 రూపీస్ సుజలాన్ ఎనర్జీ ఇప్పుడు. శ్రీ రేణుకా షుగర్స్, హింద్ కాపర్, జ్యోతి ల్యాబ్స్, అదానీ టోటల్ గ్యాస్, హునాసా కన్జ్యూమర్, నాట్కో ఫార్మా, నాట్కో ఈజ్ 1,515 రూపీస్, సిగ్నేచర్ గ్లోబల్, సుందరం ఫ్యాజనర్స్, ఇలాంటివి లాభాలతో ఓపెన్ అయితే. ఆర్తి ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్లో మనం ఎంఎస్ఏ వెయిటేజ్ పెరగటం ఏమాత్రం పాజిటివ్గా లేదు, నెగిటివ్గానే ఉంది, 2% డౌన్. క్యాంపస్ యాక్టివేర్, రాష్ట్రీయ కెమికల్స్ ఆర్సీఎఫ్, జైడస్ లైఫ్, ఏఐఏ ఇంజనీరింగ్, ఎల్టీఐ మైంట్రీ, షాఫ్లర్ ఇండియా, ఉబ్రాయ్ రియల్టీ ఇలాంటి స్టాక్స్లో మనం నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఓకే రామకృష్ణ గారు, ఎటువంటి అడ్వైజ్ సార్, ట్రేడింగ్ అడ్వైజ్? సో ఈరోజు ట్రేడింగ్ అయితే నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కానీ లేకపోతే సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ బై చేయమని చెప్తానండి. రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అంటే 24,419 బ్రేక్ అయ్యి పైకి వెళ్తున్నా అంటే ఇక్కడ నుంచి 90 పాయింట్స్ పైకి వెళ్ళి ట్రేడ్ అవుతుంటే లాంగ్ పొజిషన్స్ ట్రై చేయొచ్చండి. లేదు 24,211 ఉందండి సపోర్ట్, ఆ ప్రైస్ పాయింట్కి వచ్చినా కానీ బై చేయొచ్చు. రెండింటికి 50 పాయింట్స్ స్టాప్ లాస్, అలాగే 100 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చండి. ఓకే తర్వాత మరొక స్టాక్ డైనాకాన్ సిస్టమ్స్, ఈ స్టాక్ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది ఈ సమయంలో, ఆల్మోస్ట్ 14% పెరిగింది. ఐ థింక్ రిజల్ట్ రియాక్షన్ అనుకుంటాను, 14-15% లాభంతో డైనాకాన్ సిస్టమ్స్ కనిపిస్తుంది. ఓకే కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఓకే సరే, నాట్కో గురించి మాట్లాడదాం. దుర్గాప్రసాద్, నాట్కో ఫార్మా 1364 దగ్గర కొన్నారు, ఏ ప్రైస్ వరకు హోల్డ్ చేయొచ్చు? ఇవాళ కుటుంబరావు స్లైట్ చిన్న పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది నాట్కో ఫార్మా. నాట్కో హోల్డ్ చేయమంటారండి? మీరు మార్నింగ్ చాలా ఎలాబొరేట్ గా దానిపైన కమెంట్ చేశారు, బట్ కాంటెరీగా నేనైతే చెప్తున్నాను, 575-600 దగ్గర నుంచి కూడా నాట్కోను అనమాట. వన్ టైం గెయిన్స్ అనే కాకుండా అనమాట, డెఫినెట్లీ ఇలా ప్రోడక్ట్స్ కి కొన్నిటికి ఏదైతే కనుక డిమాండ్ ఉందో లాంచెస్ ఉన్నాయో, నిన్న ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో కూడా ఇచ్చిన ఫ్రెష్ లాంచెస్ అనదర్ 8 ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్. అయితే ఒక్కటి, ఇంత హ్యూజ్ క్యాష్ పైలప్ ఇప్పుడు ఏదైతే ఉందో నేను అనుకుంటాను నెక్స్ట్ 12 మంత్స్ లో మాత్రం కొన్ని ఇన్ఆర్గానిక్ ఎక్విజిషన్ అయితే మాత్రం ఆన్ కార్డ్స్. ఎందుకంటే నేను కపుల్ ఆఫ్ టైమ్స్ మాట్లాడా కూడా మేనేజ్మెంట్ తోటి, ఓన్లీ థింగ్ దే ఆర్ లుకింగ్ ఎట్ కంపెనీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఎట్ గుడ్ వాల్యుయేషన్. ఎందుకంటే ఇవాళ రేపు కాస్త ఓవర్ స్టేటెడ్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఫార్మా కంపెనీస్ లో, కాబట్టి చూసి వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉన్నప్పుడు ఒక ఎక్విజిషన్ కూడా చేస్తారు. స్టాక్ విల్ డెఫినెట్లీ క్రాస్ 2000 అండి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ నెక్స్ట్ 3 or 4 quarters అంటాను. ఐనాక్స్ విండ్ విరగదీస్తుంది, 10% పెరిగింది. మన మిత్రుడు సూర్యనారాయణ నన్ను తిరుపతి వర్క్ షాప్లో పోరాడు, సతాయించాడు, అదే ఐనాక్స్ విండ్ చెప్పండి, ఐనాక్స్ విండ్ చెప్పండి అని. ఎనీవే ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి, స్టాక్ బాగా పెరిగింది. ఓలా ఎలక్ట్రిక్ ఒకటి 12% పెరిగింది స్టాక్, ఎంత హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి, 76 రూపీస్ ఇష్యూ ప్రైస్, 123. చెప్పలేమండి మార్కెట్
ఐపీఓ టైంలోనేమో సబ్డ్యూడ్ రెస్పాన్స్ బికాస్ ఆఫ్ ది దెన్ మార్కెట్ కండిషన్స్, ఇప్పుడేమో అద్భుతంగా లాభాలు ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్. సెన్కో గోల్డ్ కూడా బాగా పెరిగింది, 7% అప్. అలాగే రిజల్ట్స్ బాగున్నాయనుకున్న మనం డామ్స్ లాంటి కంపెనీస్ కూడా చక్కగా ఇవాళ ఓపెనింగ్లో లాభాలతో కనిపిస్తున్నాయి. లీలా మెయిల్ పంపించారు, జీఆర్ఎం ఓవర్సీస్. క్రాంతి గారు, మీ ఐడియా ఇది, కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? కొంచెం వసుధర మనం ఇది తిరుపతి ఐడియా, 190 లెవెల్స్ నుంచి ఇప్పుడు నిన్న 240 టచ్ అయింది వసుధర. టిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వసుధర, మంచి ఫ్యూచరిస్టిక్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ లెవీస్ ని ఫ్రీ ఆఫ్ చేస్తుంది, అంటే బాస్మతి ఎయిర్పోర్ట్స్ ని వీటిని వీళ్ళు న్యూ మార్కెట్స్ లో కూడా ఎంటర్ అవుతున్నారు. సో అందువల్ల డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. బస 240 లెవెల్ కనుక సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్ 270 నెక్స్ట్ 300 కూడా టచ్ అవుతుంది వస్తుంది. పైసా వసూలు జిఆర్ఎం ఓవర్సీస్ తిరుపతి లో ఎవరైతే కొన్నారో ఆ రోజున ఇవాళ మంచి లాభంతో ఉన్నారు. ఓకే, తర్వాత మెయిల్ తేజాస్ నెట్వర్క్స్. సంతోష్ అడుగుతున్నారు, తేజాస్ నెట్వర్క్స్లో 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తాడు 6 months కోసం. కుటుంబరావు, 50% ఎప్రిసియేషన్ కావాలా? నేనైతే మాత్రం ఇప్పటికీ కూడా తేజాస్ ఎవ్రీ డిక్లైన్ లో కొనమంటానండి. స్టాక్ ఇక్కడ నుంచి ఇట్స్ గోయింగ్ టు బి 2 bagger or 3 bagger అనమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఏదైతే కనుక టెక్నాలజీ పరంగా అనమాట ఈ టాటాస్ ఎక్విజిషన్ తర్వాత కంపెనీలోకి వచ్చినాయో ఆర్ గోయింగ్ టు ప్లే అవుట్ అనమాట. ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ బెనిఫిషియరీ కూడా తేజాస్ అనమాట. బై అంటాను, ఎవ్రీ డిక్లైన్ లో బై. ఒకటే కాదు, టెలికామ్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఒక పెద్ద ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, నాట్ జస్ట్ ఫర్ తేజాస్ నెట్వర్క్స్, ఫర్ ఆల్ ది మేజర్ టెలికామ్ కంపెనీస్. అందులో తేజాస్ ఆల్సో విల్ బీ వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్. 70,000 crore rupees ఆర్డర్ ఏదో వస్తుందని అంటున్నారు. హిమసింక సీద్ 20% లాస్లో ఉన్నారు. ఇంకొక సంతోషేనా అడుగు, ఫండమెంటల్ ఎలా ఉంది ఈ కంపెనీ, హోల్డ్ చేయొచ్చా? ఫండమెంటలీ గుడ్ కంపెనీ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఓన్లీ థింగ్ అనమాట, మార్కెట్ లో కాస్త ఫ్యాన్సీ లేక టెక్స్టైల్ స్టాక్స్ లోను వీటిలోను ఈ స్టాక్ కూడా వీక్ గా ఉంది. బట్ ప్రమోటర్స్ ఆర్ గుడ్ ప్రమోటర్స్, మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ అనమాట. హోల్డ్ అంటాను, ఇట్ విల్ ప్లే అవుట్, మేబీ నెక్స్ట్ 6 to 9 months లో ఇట్ విల్ క్రాస్ 52-week హై కూడా అని చెప్పేసి అని కాన్ఫిడెంట్ ఉన్నాను. డిక్లైన్ లో బై అని కూడా అంటాను. జాన్ పాల్ అడుగుతున్నారు, ఆయన ఆర్ఐఎల్ నుంచి ఎయిర్టెల్ కి షిఫ్ట్ అవుతారట, ఏంజల్ వన్ నుంచి మోతిలాల్ ఓస్వాల్కి ఇలా ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లో మారుతున్నారు, మార్క్సన్స్ ఫార్మా నుంచి నాట్కోకి ఇలా మారుతారట. క్రాంతి గారు, ఏంటి మరచా ఆర్ఐఎల్ నుంచి ఎయిర్టెల్ కి, ఏంజల్ వన్ నుంచి మోతిలాల్ కి? వసంత్ గారు, ఆయన టైం హొరైజన్ ఏంటి, నెక్స్ట్ ఆయన రిస్క్ అపెటైట్ ఏంటి, ఇవన్నీ చూసుకుని చేయాలి వసంత్ గారు. ఎందుకంటే ఒక కంగ్లామరేట్ నుంచి ఒక సేమ్ ఒక టెలికామ్ ప్లేయర్ కి వెళ్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్టెల్ కూడా బాగా పెర్ఫామ్ చేసింది వసంత్ గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పెర్ఫార్మర్ అనమాట. ఎయిర్టెల్ కన్నా చూస్తే మనం స్ట్రాంగ్, ఇట్స్ క్రాసింగ్ ఆల్ ద వాల్ ఆఫ్ వరీస్ అన్నమాట. కానీ ఏంటంటే ఆర్ఐఎల్ నుంచి ఎయిర్టెల్ కి వెళ్ళటం అనేది ఆయన యొక్క టైం హొరైజన్, రిస్క్ అపెటైట్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాలి వసంత్ గారు. ఎందుకంటే ఆర్ఐఎల్ లో ఆల్రెడీ జియో అనేది ఎంబెడెడ్ అయ్యి ఉంది, ఆయన మళ్ళీ స్పెసిఫిక్ గా ఎయిర్టెల్ కి వెళ్ళటం అనేది క్వశ్చనబుల్ వస్తుంది. మార్క్సన్స్ నుంచి అయితే మీరు నాటకొక మారండి, అందులో ఏమి ఆక్షేపణ లేదు. ఐఓబి సూర్యప్రసాద్ అడుగుతున్నారు, ఐఓబి కొన్నారట, ఇప్పుడు 7% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్? రామకృష్ణ గారు, ఎలా ఉంది ఐఓబి? సో ఈ పిఎస్యు బ్యాంక్స్ అంటే మిడ్ సైజ్ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుందండి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. మేబీ ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాయేమో అర్థం కావటం లేదు. సో మార్కెట్స్ బుల్ ర్యాలీస్లో ఉన్నా కానీ స్టాక్స్ పెద్దగా రెస్పాండ్ అవ్వటం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ కన్సాలిడేషన్లో లోవర్ సైడ్ ఉంది ప్రైస్ 61 rupees. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఆయనకి షార్ట్ టైం నీడ్స్ ఏమైనా ఉన్నట్లయితే ర్యాలీస్లో 72-75 మధ్యలో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, సరే, ర్యాపిడ్ ఫైర్ అట చూద్దాం. కుటుంబరావు గారు, 1 lakh rupees ఎస్ఐపి చేస్తారట వీటిలో. ఆధార్ హౌసింగ్ బై, అంబుజా సిమెంట్ బై, అవాంటెల్ బై, సిజీ పవర్ బై, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై, ఐడియా బై, ఇండస్ టవర్ హోల్డ్ అంటే అంతే, ఇంటలెక్ట్ డిజైన్ అవాయిడ్, ఇరిడా
బై. జియో ఫైనాన్స్ బై. ఎంఎండ్ఎం బై. ఎన్బిసిసి బై. ఎన్టీపీసీ బై. ఆర్ఈసి బై. ఎస్బీఐ బై. అండ్ సుజ్లాన్ బై. త్రివేణి బై. బాగానే చేశారు మీరు, మంచి సెలక్షన్ చేశారు. ఇందులో ఎక్కువ స్టాక్స్ ఓన్లీ థింగ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటేనండి, మనం బై అని చెప్పామని చెప్పి కరెంట్ ప్రైసెస్ అని కాదు, అది ఒక్కటి చూడాలన్నమాట. సపోర్ట్ లెవెల్స్ కి వచ్చినప్పుడు కొనాలి. ఆయన అడిగిన స్టాక్స్ లో దాదాపు 50% స్టాక్స్ ఆర్ క్లోజ్ టు 52-week highs, అది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి సపోర్ట్స్ కి వచ్చినప్పుడే కొనమని చెప్పేసి అడ్వైజ్ ఇస్తాను, చేసి చేసుకోనంట. ఓకే, ఇవన్నీ ఆయన కొన్నిట్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుంటాను. 10.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 20% ప్రాఫిట్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకే రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు, అలాగే క్రాంతి గారు. అయితే రామకృష్ణ గారు, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వచ్చేద్దాం. ఓకే, సో మరికొన్ని మెయిల్స్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.